చెప్తే కొరడా దెబ్బ రుచి చూడాలి, సత్యము చెబితే రాళ్ళ దెబ్బల రుచులు చూడాలి. పాల ముంజు రుచి చూసి నువ్వు రాళ్ళ దెబ్బల రుచి చూడగలవా? ఆ రుచి ఇప్పుడు ఏమైనా చూసావేటి? సత్యం చెప్తున్నప్పుడు తిరస్కారం, సత్యం చెప్తున్నప్పుడు ద్వేషం, సత్యం చెప్తున్నప్పుడు కలహం, సత్యం చెప్తున్నప్పుడు హింస. ఆ రుచులు కూడా మీరు తినాలట. ఉగాది పచ్చడి తింటాం కదా, ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉంటాయా? చేదు ఉంటుందా? చేదు అయితే ఉగాది పచ్చడిలో తినచ్చు, బ్రతుకులో చేదు మాత్రం అనుభవించకూడదు. బ్రతుకులో చేదు మాత్రం అనుభవించకూడదు. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు ఆదాము ద్వారా పాపము చేసి పాపము ద్వారా వచ్చే సంతోషాన్ని అనుభవించి నువ్వు పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుణ్ణి కొరకు ప్రయాస పడుతున్నప్పుడు రాళ్ళ దెబ్బల రుచులు కూడా నువ్వు తినాలి. కొరడా దెబ్బల రుచి నువ్వు తినాలి. అవమానాలు భరించాలి. పౌలు గారు అది అనుకునేవారట, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అలా అనుకునేవాడట, ఎవరైనా తిరస్కరించినా ఎవరైనా రాళ్ళతో కొట్టినా నా ప్రభువుని ఇంతకంటే ఎక్కువ హింసించారు, నా ప్రభుని ఇంకా ఎక్కువ హింసించారు, ఇంకా ఎక్కువ దూషించారు, నా ప్రభువు పడిన పాటల కంటే నా పాటలు కూడా సమానం, ఈక్వల్ అయిపోతున్నాయి. నాయి కూడా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడా? నేను తిన్నాను. ఆయన చెరసాల్లో వేయబడ్డారా? నేను వేయబడ్డాను. ఆయన ద్వేషించారా? నన్ను ద్వేషింపబడ్డారు. నా అనుభవాలు మరణ అనుభవాలు మరణపు రుచి నేను తాగుతున్నాను. చూశారా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఈరోజు మరుముఖ్యంగా చెప్తున్నాను, ఆయన మరణములో పాలివారమైన మనము ఆయనతో పాటు పునరుద్ధారణ కావాలి అంటే ఆయనతో పాటు సమాన అనుభవం మనకు కూడా ఉండాలి. ఒక కొరడా దెబ్బ తినగలవేటి? తింటావా కొరడా దెబ్బ? గుడ్ ఫ్రైడే రోజుని చూడండి, దొంగలందరూ కూడానే చెక్క సిలువని భుజాన తగిలించుకుని రోడ్లండ తిరుగుతూ స్పాంజిల్తో తయారు చేయబడిన కొరడాలతో నటిస్తారు. నిజంగా యేసు మోసిన సిలువ లాంటిదే మోసి. యేసుకు ఎలాగైతే కాలల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అలక్కడ గుచ్చి, యేసును కొట్టిన కొరడాలతో ఈయన కూడా కొట్టామనుకోండి, అసలు ఒక్క అడుగైనా వేస్తారు? ఎలా ఒక్కడుగు వేయగలరా? వేయలేరు. చూసారా? కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయనకు సమాన అనుభవము గలవారమై మనము కూడా యేసులా జీవించాలి అనేదే దేవుని యొక్క